తెలుగులో ఇంతవరకు ఏ హీరోయిన్ మీద పెట్టనంత భారీ బడ్జెట్ సమంత మీద పెట్టి సినిమా తీస్తున్నారు. శాకుంతలం పేరుతో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శాకుంతల పాత్రకు గుణశేఖర్ సమంతను ఎంచుకున్నారు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమాగా దీనిని గుణశేఖర్ రూపొందిస్తున్నారు. శాకుంతలంలో కేవలం ఒక్క సెట్ కోసమే గుణశేఖర్ 11 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భారీ సెట్స్ వేసి సినిమాలు తీయటంలో గుణశేఖర్ కు ఓ ట్రాక్ రికార్డు ఉంది. ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ తో పాటు అర్జున్ లో మధుర మీనాక్షి ఆలయం, రుద్రమదేవిలో రాజకోట, ఇలా ఎన్నో భారీ సెట్స్ లోనే గుణశేఖర్ తన సినిమాలను తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు మహాభారతంలోని దుష్యంతుడు శకుంతల ప్రేమకథ కోసం గుణశేఖర్ 11 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేయడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది. శాకుంతలంలో స్టార్ హీరోలు ఎవరూ లేరు. ఇప్పుడు సమంతానే లీడ్ రోల్లో చేస్తోంది. కేవలం సమంతాను నమ్ముకుని గుణశేఖర్ ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సమంతకు జోడీగా మలయాళ యువ హీరో దేవ్ మోహన్ ను గుణశేఖర్ ఎంచుకున్నారు. ఇప్పుడిప్పుడే మలయాళంలో హీరోగా రాణిస్తున్న దేవ్ మోహన్ కు పారితోషికం కూడా తక్కువే. అయితే దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ ఖచ్చితంగా సరిపోతారనే గుణశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు శాకుంతలంలో స్టార్డమ్ ఉన్న హీరోయిన్ సమంత ఒక్కరే కావడంతో భారమంతా ఆమె మీదే పడనుంది. శాకుంతలం సినిమాలో ఒక్క సెట్ కే 11 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే భవిష్యత్తులో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి. అయితే సినిమా క్యాస్టింగ్ కంటే సినిమా ప్రొడక్షన్ కే గుణశేఖర్ భారీగా ఖర్చు పెట్టనున్నారనేది తాను ఎంచుకున్న హీరో హీరోయిన్ల బట్టే తెలిసిపోతుంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కనుందనేది టాలీవుడ్ టాక్. మహాభారతంలోని అంశం కాబట్టి శాకుంతలం పాయింట్ ను ఇండియా అంతా కనెక్ట్ చేసే విధంగా గుణశేఖర్ తీర్చిదిద్దుతున్నారు. తెలుగులో ఇప్పుడు పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు సినిమాను దేశమంతా చూసేలా మన దర్శకులు తీర్చిదిద్దుతున్నారు. ఈ రేసులో తాను కూడా రెడీ అంటూ గుణశేఖర్ శాకుంతలం సినిమాతో సిద్ధమైపోతున్నారు. శాకుంతలంలో అగ్ర హీరోలు లేకపోయినా కేవలం కథే హీరో అనేది గుణశేఖర్ విశ్వాసం. సమంతకు తెలుగు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అటు మలయాళం నుంచి కూడా ఇప్పుడు దేవ్ మోహన్ ను దుష్యంతుడిగా ఎంచుకున్నారు కాబట్టి దక్షిణాది వరకు ఈ సినిమాకు ఢోకా లేదని గుణశేఖర్ లెక్కలు కడుతున్నారు. ఈ సినిమాలో కొందరు ఉత్తరాది నటులను కూడా తీసుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు నేషనల్ లుక్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి గుణశేఖర్ సమంత మీద పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు సఫలమవుతుందనేది శాకుంతలం సినిమా విడుదలతోనే తేలనుంది.